मुख्यमंत्री जगन मोहन रेड्डी आदेश मेरे को एमएलएलु एमपीलु अभिवृद्धि बाटलो प्रयाणिस्तुंटे टीडीपी नायकुलु अड्डुकट्ट वेस्तुन्नारनी राजमंड्री सिटी एमएलए केवलं फंक्षन्ललो मात्रमे कनिपिस्तुन्नारनी प्रजा समस्यलनु गालिकी वदिलेसारनी वैसीपी सिटी कोआर्डिनेटर आकुल सत्यनारायण मंडिपड्डारु। తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఏవి అప్పారావు రోడ్డులో వైసీపీ నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలంతా చూస్తున్నారని సీఎం జగన్ అభివృద్ధికి బాటలు వేస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు మాట్లాడే మాటలు సరైనవి కావని ఇకనైనా ఆలోచించి మాట్లాడాలని మండిపడ్డారు। జన్మభూమి కమిటీలతో టీడీపీ నాయకులు ఎలా అధికారాన్ని దుర్వినియోగం చేశారో తెలుసుకోవాలని హితవు పలికారు। రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కేవలం ఫంక్షన్లలో మాత్రమే కనిపిస్తారని ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని మిగిలిన కార్యక్రమాలు భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చూసుకుంటారని ఎద్దేవా చేశారు। జగన్ ప్రోటోకాల్ అని మాట్లాడుతా ఉన్నారు, ఇది గమనించమని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఆధ్యుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యొక్క అకృత్యాల ఆ రోజున జన్మభూమి కమిటీ తర్వాత ఇన్ఛార్జ్ వ్యవస్థ చేశారు। 63 మంది ఎమ్మెల్యేలకి ఒక డెవలప్మెంట్ వర్క్ కానీ వాళ్ళు రిప్రజెంట్ చేసే అధికారం కానీ 63 మందితో పాటు నలుగురు మిత్రపక్ష సభ్యులం మేము అందులో ఇద్దరు మంత్రులు ఉండేవారు ఇంకో ఇద్దరు నేను విష్ణు కుమార్ రాజు గారు మా నియోజకవర్గాల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు। పిత్తు సమానమైన మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రూరల్లో గెలిచి అర్బన్ సిటీ నియోజకవర్గంలో ఎంత కరపెత్నం చేశారో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది। మర్చిపోయినట్టున్నారు, పాపం ప్రోటోకాల్ పాటించట్లేదని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ। ఇంకా వేరే విషయానికి వస్తే ఇవాళ మన నగర ఎమ్మెల్యే ఉన్నారా లేకపోతే ఎక్కడన్నా ఉన్నా ఎక్కడో ఫంక్షన్స్లో కనపడుతున్నారు కానీ ప్రజల దగ్గర ఎక్కడ కనపడలే, కనపడేది వారి మామగారు వారి భర్త। ఏ విధమైన రాజ్యాంగం కల్పించింది ఎమ్మెల్యే తరపున మామగారు కానీ ఏ విధంగా వారి భర్త గారు కానీ మాట్లాడాలి? ఆదిరెడ్డి వాసు నా పేరు ఎత్తి మాట్లాడుతున్నాడు, నాకు ప్రోటోకాల్ నేర్పించాల్సిన అవసరం ఎవరికీ లేదు। ఏం పని చేస్తున్నామో ఏం చేస్తున్నామో మాకు నిర్దిష్టంగా తెలుసు, ఎక్కడా కూడా ఒక గీత దాటని వ్యక్తులమే। చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆదిరెడ్డి వాసు, నగరాన్ని నగరంలో ఉన్న శాంతి భద్రతల విఘాతానికి కారణమైన వ్యక్తి వాళ్ళ చాలా మాటలు మాట్లాడుతున్నాడు, నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు। పదవిని అడ్డం పెట్టుకుని బలవంతంగా చీటీ లేంచుకునే వ్యక్తులు ఇవాళ మాకు నీతులు చెప్తారా? బలవంతంగా అప్పులు ఇవాళ ఆయన దగ్గరున్న డబ్బు కంటే కూడా ఇంట్లో ప్రోనోట్లు ఎన్ని ఉన్నాయో కూడా వెలికి తీస్తాం ఖచ్చితంగా। ఆదిరెడ్డి వాసు నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసు, ఏ విధంగా నువ్వు ప్రజల్ని భయభ్రాంతులు చేసి వ్యాపారస్తుల్ని డాక్టర్ని